బాధపడుతున్నటువంటి యేసు ప్రభువుల వారు ఆయన సిలువలో పలికినటువంటి మొదటి మాటలో ఆయనను బాధ పెడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. మనము బాధపడినప్పుడు ఏమి చేయాలి? ఎందుకంటే యేసు ప్రభువుల వారు సిలువ మీద బాధపడుతూ పలుకుతున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో బాధను అనుభవిస్తూ ఉన్నప్పుడు, లేకపోతే బాధను ఎదుర్కొన్నప్పుడు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఇరుకు మార్గము గుండా ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు, కష్టతరం అనిపించినప్పుడు మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి అని ఈ 7 మాటలలో నుండి కూడా మనము కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవచ్చు. యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. కాబట్టి మనము బాధపడుతూ ఉన్నప్పుడు మనల్ని బాధ పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే విశ్వాస జీవితం. ఆత్మీయ జీవితం అంటే ఇదే. ఎవరైతే మనల్ని బాధ పెడుతూ ఉన్నారో వారి కొరకు మన బాధలో ప్రార్థన చేయాలి. సంతోషంగా ఉన్నప్పుడు కాదు, ఆనందంగా ఉన్నప్పుడు కాదు, మన విజయంలోనే కాదు, మనము బాధపడుతూ ఉన్నప్పుడు సహితము మనల్ని బాధ పెట్టేటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, మేమందరం కూడా మమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఏమని, ప్రభా మమ్మల్ని బాధ పెట్టిన వారు బాగా నాశనం అయిపోవాలి, నన్ను వారు ఎంత బాధ పెట్టారో ఇంకా 7 బాధను వారికి కలుగజేయి అని కాదు. యేసు ప్రభువుల వారు బాధలో బాధ పెట్టినటువంటి వారి గురించి ఏమని ప్రార్థన చేస్తున్నారు? క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. వారిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి బాధలో బాధ పెట్టిన వారి కొరకు మనకు నచ్చిన ప్రార్థన కాదు చేయాల్సినటువంటిది. దేవుడు వారిని రక్షించాలని, వారి జీవితాలను మార్చాలని మనము వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేయాలి. సరే, రెండవదిగా యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మాటలో, బాధలో పలుకుతున్నటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు. ఇక్కడ ఆ దొంగ ఇతరులను బాధ పెట్టేటువంటి వారికి సాదృశ్యంగా ఉన్నాడు. గమనించండి, మనల్ని బాధ పెట్టేటువంటి వారి కోసమే కాదు బాధలో మనం ప్రార్థన చేయాల్సినటువంటిది. ఈ లోకంలో చాలామంది, అనేక మందిని బాధ పెడుతున్నటువంటి వారు ఉన్నారు. ఒకవేళ వారు నిన్ను బాధ పెట్టకుండా ఉండి ఉండవచ్చు, అయితే ఇతరులను బాధ పెట్టేటువంటి వారు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా బాధలో మనల్ని బాధ పెట్టినటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా ఎవరైతే ఇతరులను బాధ పెడుతూ ఉన్నారో, ఉదాహరణకు అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిని లోకంలో బాధ పెడుతూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. వారందరి కొరకు మనము ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి. మూడవదిగా యేసు ప్రభువుల వారు బాధలో పలుకుతున్నటువంటి ఆ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని యేసు ప్రభువుల వారు చెప్పారు. మూడవదిగా బాధలో ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆయన కొరకు బాధపడుతున్నటువంటి తల్లిని గురించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనము బాధలో ఉన్నప్పుడు మనల్ని గురించి బాధపడేటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. బాధలో ఎందుకు మనము నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోతామంటే ఏమి చేయాలో తెలియదు కాబట్టి. చాలామంది ఎందుకు బాధలో ఆత్మహత్య చేసుకుంటారంటే బాధలో ఏమి చేయాలో తెలియదు. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు సిలువ మీద బాధను అనుభవిస్తూ ఏం చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించేటువంటి వారు అంటే ప్రేమతో కూడినటువంటి బాధ ఇది. కాబట్టి మనల్ని ప్రేమించేటువంటి వారి కొరకు, మనల్ని గురించి ఎవరైతే బాధపడుతారో వారి గురించి మనము బాధలో ప్రార్థన చేయాలి. చాలాసార్లు ఆత్మహత్య చేసుకునేటువంటి వారు, అసలు ఒకవేళ ఆ మనిషి చనిపోతే
ఆయన్ని గురించి బాధపడేటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలిగితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడని నేను అనుకోను. అయితే బాధపడుతున్నటువంటి సందర్భంలో మనల్ని గురించి బాధపడేటువంటి వారిని గురించి ఆలోచన చేసుకోమనే కాదు, కానీ వారిని గురించి ప్రార్థన చేసేటువంటి వారిగా మనం ఉండాలని యేసు ప్రభువుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. నాలుగవదిగా యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మాట ఏంటంటే, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. బాధలో కూడా మనము మన పరలోకమందున్న తండ్రిని బాధ పెట్టకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. చాలాసార్లు నాకు మనసు బాగాలేదు కాబట్టి, లేకపోతే నేను అనుకున్న ప్రకారం దేవుడు చేయలేదు కాబట్టి, పర్లేదు ఇది దేవునికి వ్యతిరేకమైనది అయినా నేను చేస్తాను అన్నటువంటి మనస్తత్వం మనము కలిగి ఉంటాం. అయితే బాధలో ఉన్నప్పుడు సహితము మనము పరలోకమందున్నటువంటి తండ్రిని బాధ పెట్టకూడదు. యేసు ప్రభువుల వారి జీవితాన్నంతటిని కూడా మనం ధ్యానించగలిగితే ఆయన ఎప్పుడు కూడా పరలోకమందున్నటువంటి తండ్రిని బాధ పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ గెత్సెమనే తోటలో కూడా ఆయన వేదన పడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన బాధపడుతూ వేదన పడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయినా ఆయన ఏమన్నాడంటే, నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి. అంటే ఏమి ఏదైనప్పటికీ పర్లేదు, నేను చనిపోవాలా చనిపోతాను, కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రిని నేను బాధ పెట్టను. ఒకటి, బాధ గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు మనము పాటించాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు సిలువ మీద పలికినటువంటి మాట, నేను దప్పిగొనుచున్నాను. ఇది మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనేటువంటి బాధలకు సాదృశ్యంగా ఉంది. ఆత్మీయ జీవితంలో బాధను మనము అనుభవించవలసి ఉంది. యేసు ప్రభువుల వారు ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుందని ఆయన ముందుగానే చెప్పారు. ఎవరైతే క్రీస్తు కొరకు భక్తితో జీవించాలనుకుంటారో వారికి హింస కలుగుతుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, ఇరుకులు ఉండవు అన్నటువంటి గ్యారంటీ లేదు. గ్యారంటీ ఏంటంటే యేసు ప్రభువును నమ్ముకుంటే బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభువులు వారు స్వయంగా చెప్పారు, క్షయమగు ఆహారము కొరకు మీరు ఎందుకు కష్టపడతారు, నిత్య జీవమును కలుగజేయు అక్షయమైనటువంటి ఆహారము కొరకు కష్టపడమన్నారు. సో కష్టపడాలి విశ్వాస జీవితంలో. ఆరు దినములు మీరు కష్టపడి పని చేయమన్నాడు యేసు ప్రభువులు వారు. యేసు ప్రభు నమ్ముకుంటే పని చేయకుండా సుఖంగా అన్నీ దొరుకుతాయని కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ప్రతి మనిషి ఆరు దినములు కష్టపడి పని చేయాలి మన ఆత్మీయ జీవితంలో అక్షయమైనటువంటి ఆహారం కొరకు, నిత్య జీవమును కలుగజేసేటువంటి ఆహారం కొరకు యేసు ప్రభువుల వారు కష్టపడమన్నారు. అసలు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము ఇరుకైనటువంటిదని యేసు ప్రభువుల వారు చెప్పారు. ఆ యొక్క తప్పిక మన ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనేటువంటి బాధలకు సాదృశ్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా మనం ఎదుర్కోవలసినటువంటిదే. మనం చూసినట్లయితే ఆరవదిగా యేసు ప్రభువుల వారు సమాప్తమైనది అన్నారు. యేసు ప్రభువుల వారు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే, మీకు బాధలు రావు, లేకపోతే మీకు కష్టాలు రావు, మీ యొక్క మార్గం అన్నటువంటిది ఇరుకైనదిగా ఉండదని చెప్పలేదు, కానీ జనులు మిమ్మల్ని హింసిస్తారు, నిందిస్తారు, వారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతారు, ఇవన్నీ చెప్పాడు మీకు లోకంలో శ్రమ కలుగుతుందని. అయితే యేసు ప్రభువులు వారు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, ఒక దినము మన బాధలన్నీ కూడా సమాప్తము చేయబడతాయి. హల్లెలూయా. నీవు బాధపడాల్సినటువంటి పని లేదు. అయ్యో ఆత్మీయ జీవితం అంటే బాధేనా అని నిరాశపడాల్సినటువంటి పని లేదు.
ఎంతకాలం ఈ బాధలు? యేసు ప్రభు నమ్ముకుంటే బాధలేనా అని నువ్వు దిగులు పడాల్సినటువంటి పని లేదు. నీ బాధలకు సమాప్తము ఉంది. యెషయా గ్రంథంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును. కాబట్టి మనం వెళ్తున్నటువంటి బాధ అన్నటువంటిది తాత్కాలికమైనటువంటిదే, అదొక గొప్ప నిరీక్షణ. బాధలో మనం ఉన్నప్పుడు ఇంతే నా లైఫ్ అనుకుంటే నిజంగానే మనం డిప్రెస్ అవుతాం. అయితే ఆ బాధకు ఒక ఎండ్ ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఏడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువుల వారు సిలువ మీద పలుకుతున్నటువంటి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. గమనించండి, మనము మన ఆత్మకు కలిగేటువంటి బాధ నుండి తప్పించబడుటకు మనము ఈ భూమి మీద తాత్కాలికముగా బాధలు అనుభవించాలి. రెండే రెండు గమ్య స్థలాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో. మరణించినటువంటి తర్వాత నేను తిరిగి జన్మిస్తాను అనుకుంటే పొరపాటు పడుతున్నావు. మనుష్యులందరూ ఒక్కసారి మృతి నొందవలను, అటు తర్వాత తీర్పు అన్నటువంటిది ఉంటుందని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ఒకవేళ నీ ఆత్మ దేవునికి అప్పగింపబడకుండా, అనగా పరలోకానికి వెళ్లకుండా నరకంలోనికి వెళితే అక్కడ పరిస్థితి ఏంటంటే ఎంత బాధకరమైనటువంటి పరిస్థితి అంటే, యేసు ప్రభువులు వారే స్వయంగా అన్నారు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును. నిత్య కాలములో నిత్యత్వములో నీ ఆత్మ బాధ నుండి తప్పించబడుటకు ఈ భూమి మీద మన విశ్వాస జీవితంలో మనము బాధను అనుభవించాలి. దానికి సాదృశ్యంగా యేసు ప్రభువులు వారు సిలువ మీద మరణించారు. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములో ఆ ధనవంతుడు నరకములో యాతన పడుతున్నాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. ఒకవేళ ఈ లోకములో ఆత్మీయ జీవితంలో ఎదుర్కొనేటువంటి బాధల గుండా వెళ్ళడానికి ఇష్టపడకుండా ఆత్మీయ జీవితాన్ని వదిలిపెడితే, ఇక్కడ నీవు సుఖపడాలని అనుకుంటే ఆ ధనవంతుని వలె నిత్యత్వములో నరకములో యాతన పడేటువంటి పరిస్థితి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయి ఉండునని యేసు ప్రభువులు వారు చెబుతున్నారు. కాబట్టి పరలోకములో నీ ఆత్మ నెమ్మదిగా సంతోషముగా దేవుని సన్నిధిలో ఉండాలంటే, మన ఆత్మను దేవునికి అప్పగించాలంటే ఈ భూమి మీద మనము బాధల గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిరీక్షణ ఏంటంటే ఆయన బాధలలో కూడా మనతో ఉన్నాడు. హల్లెలూయా. బాధలో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, బాధలో మనతో ఉన్నాడు. దావీదు 119వ కీర్తన 50వ వచనంలో అంటున్నాడు, బాధలో నీ వాక్యము నాకు నెమ్మదిని కలిగించింది. అంటే బాధలో కూడా ఆయన మనల్ని ఆదరిస్తూ మనకు నెమ్మదిని కలిగిస్తూ ఆ బాధ గుండా నడిపిస్తున్నాడు. ఎందుకంటే అది అవసరమైనటువంటిది. ఆ ప్రాసెస్ అన్నటువంటిది, లేకపోతే ఆ మార్గం అన్నటువంటిది ఆత్మీయ జీవితంలో కావాలి. ఎందుకు సిలువ మరణం? ఎందుకు యేసు ప్రభు సిలువలో బాధపడాల్సి వచ్చింది? దేవుడు మరొక విధముగా మనిషి పాపాలు క్షమించలేడా? లేకపోతే మరొక విధముగా దేవుడు రక్షణను మానవులకి కలిగించలేడా? అంటే దేవుడు ఏమైనా చేయగలడు. అయితే ఆయన మనకు సాదృశ్యముగా క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడు. ఆయన మనవలే జీవించి మనము ఎలా జీవించాలో ఆయన జీవితం ద్వారా మనకు నేర్పించాడు. కాబట్టి ప్రియ సంఘమ, బాధలు వచ్చినప్పుడు ఆశ్చర్యపడవద్దు. బాధల గుండా మనము వెళ్ళక తప్పదు. యేసు ప్రభువుల వారే సాక్షాత్తు బాధల గుండా వెళ్ళారు. అయితే ఆ బాధలలో మనం ఏం చేయాలంటే, నెంబర్ వన్, మనల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బాధలు రెండవదిగా, ఎవరైతే ఇతరులను బాధిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. ఆ బాధలో మూడవదిగా, ఎవరైతే మనల్ని గురించి బాధపడుతున్నారో వారి కొరకు ప్రార్థించాలి. ఆ బాధలోనే నాలుగవదిగా, పరలోకమందున్నటువంటి తండ్రిని మనము బాధ పెట్టకుండా
జాగ్రత్త పడాలి. ఆ బాధలు తాత్కాలికమైనటువంటివి, అవి అవసరమైనటువంటివి. ఆ బాధలు అన్నటువంటివి దేవునికి మనల్ని మరింత సన్నిహితంగా చేస్తాయని గుర్తించాలని ఐదవదిగా ఆయన తప్పికొంటున్నాను. అంటే యేసు ప్రభువుల వారు నేను బాధపడ్డాను, సిలవలో శ్రమ పడ్డాను, వేదన పడ్డాను అన్నటువంటి దానికి నిదర్శనముగా ఆయన నేను తప్పికొంటున్నాను అని సెలవిస్తున్నాడు. ఇవి మన ఆత్మీయ జీవితానికి కావాలి. ఆత్మీయ జీవితంలో ఇవి ఒక భాగమని మనము గుర్తించాలి. ఆరవదిగా మన బాధలో మనం ఏం చేయాలి? యేసు ప్రభువు వారు ఏమన్నారు? ఆరవదిగా సమాప్తమైనది. మన బాధలలో మనము ఏమి గుర్తించాలంటే అవి సమాప్తము చేయబడేటువంటివి. బాధ అన్నటువంటిది ముగించబడేటువంటిది, లైఫ్ లాంగ్ కూడా ఈ బాధలు ఉండేటువంటివేమి కాదు. ఎందుకంటే మన జీవిత కాలం అన్నటువంటిది ఈ భూమి మీద చాలా చిన్నది. మన జీవిత కాలం అన్నటువంటిది పరలోకములో మనము గడిపేటువంటిది. ఇది జస్ట్ టెంపరీ లైఫ్. శాశ్వత కాలం అన్నటువంటిది నిత్యత్వములో మనము గడిపేటువంటి నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఇవి ఈ భూమి మీద ఉన్నంత వరకే ఈ శ్రమలన్నీ కూడా. యేసు ప్రభువులు వారు సిలువ మీద మరణించే అంతవరకే ఆయనకు శ్రమలు, అంతవరకే ఆయనకు బాధలు, అంతవరకే ఆయనకు అహింస అన్నటువంటిది. ఆయన పునరుద్ధానుడైనటువంటి తర్వాత ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తున్నాడు మన మధ్యలో. కాబట్టి మనము మరణించేంతవరకే, ఈ భూమి మీద మనము బ్రతికినంతకాలమే ఈ బాధలు మనకు. కాబట్టి అవి సమాప్తము చేయబడేటువంటివని బాధలో మనము గుర్తించాలి. ఎందుకు ఈ బాధలు అంటే, ఏడవదిగా మన ఆత్మ తండ్రికి అప్పగించడానికి. ఎందుకు అసలు ఈ బాధలు బ్రదర్ అంటే, పరలోకములో బాధపడకుండా లాజరు వలె నెమ్మదిగా జీవించడానికి. ఆయన ఇక్కడ నెమ్మది కలిగి జీవిస్తున్నాడని అబ్రహాము ధనవంతునితో చెప్పాడు. లేదు, ఇక్కడ బాధలు అనుభవించకుండా నేను చక్కగా జీవించాలనుకుంటే పరలోక రాజ్యములో ఆ యొక్క ధనవంతుని వలె యాతన పడేటువంటి పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలో దేవుడు యేసు ప్రభువుల వారిని ఈ భూమి మీదకి పంపించి ఆయన ఒక చక్కటి ఎగ్జాంపుల్గా, మోడల్గా, మాదిరిగా దేవుడు మనకు ఉంచాడు. కాబట్టి మన జీవితంలో మనము బాధల గుండా వెళుతున్నప్పుడు ఈ ఏడు విషయాలను మనం గుర్తుంచుకోగలిగితే మనము బాధలలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి లేనేలేదు. యేసు ప్రభువులాగా విజయవంతమైనటువంటి జీవితాన్ని, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను, వేదనలను అనుభవించి వాటి గుండా వెళ్ళి విజయవంతమైన జీవితమును జీవించుటకు వీలవుతుంది. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా ఆత్మీయ జీవితంలో బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు ప్రభువా, హింస, అవమానములు ఇవన్నీ కూడా భాగమని మీరు రాయించడం మాత్రమే కాదు నాయన, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వాటి గుండా వెళ్ళటం, ఆయన కూడా వాటిని సహితము అనుభవించడం మీ వాక్యంలో మీరు రాయించారు. మీకు స్తోత్రాలు యేసయ్యా. మీరు సిలువలో పలికినటువంటి, బాధలో పలికినటువంటి ఆ యొక్క ఏడు మాటల్లో నాయన మేము నేర్చుకున్నాం. మా బాధలలో మేము ఏమి చేయాలో ఆ రీతిగా మేము జీవించుటకు కావలసినటువంటి కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.